బిజినెస్ ఏదైనా లాభాలు రెట్టింపు చేసుకోవాలనుకుంటున్నారా? యాడ్స్ కోసం క్రింది నంబర్కి సంప్రదించండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ఎపిసోడ్లోకి వెళ్లే ముందు క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది? మనకి 2023 అండి. ఇప్పుడు మనకి అక్టోబర్ 15 తిరుపతిలో ఉంటుందండి. ఆ తర్వాత అక్టోబర్ 29 వైజాగ్లో ఉంటుంది. నవంబర్ 5 బెంగళూరులో ఉంటుంది. నవంబర్ 18 మనకు విజయవాడలో ఉంటుంది. మళ్ళీ నవంబర్ 26 అనేది మళ్ళీ హైదరాబాద్లో ఉంటుంది. ఈ విధంగా వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. కమింగ్ టు సబ్జెక్ట్, సో మనీ మంత్ర 537th ఎపిసోడ్ అనమాట. అది చాలా మాట్లాడుకున్నాము అండ్ దానితోపాటు అచీవ్ చేసినటువంటి వాళ్ళదే ఎక్కువ ఫీడ్బ్యాక్ కూడా చూసాము. అండ్ క్లాసెస్ ఎక్కడెక్కడో ఎప్పుడెప్పటి నుంచో అడుగుతూ ఉండేటువంటి వాళ్ళు కూడా ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని, అంటే వచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేస్తున్నారు. సో అంత గ్రేట్ రిజల్ట్ ఉంది కాబట్టి వీఆర్ కంటిన్యూయింగ్ దట్. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మనం కొందరు చూస్తుంటామండి, ఉన్న పొలంగా అప్పటి వరకే అసలు ఏమి కనిపించాడు మనిషి, ఉన్న పొలంగా ఒకేసారి సక్సెస్ అవుతాడు. ఇది ఎలా అవుతుంది, ఎందుకు అవుతుంది? ఎప్పుడు కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను ఏంటంటే, ఇప్పుడు మనం ఒక టార్గెట్ పెట్టుకుంటాం, ఆ టార్గెట్ పెట్టుకున్నప్పుడు కూడా ఎంత ప్రయత్నం చేసినా టార్గెట్ అనేది కాదు, ఆ చివరి మూమెంట్లో టక్కిమని అయిపోతుంది. అది ఎందుకు అయిపోతుంది, ఎలా అవుతుంది, మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఎలా చేరుతాము? ఒక అమౌంట్ కావచ్చు, అంటే ఏదైనా కోరిక కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది ఎలా సాధ్యం అవుతుంది అనే దాని మీద మనం కొద్దిగా డిస్కషన్ చేద్దాం. ఏం జరుగుతుంది అసలు మనం మా మైండ్ లోపల, ఏం జరుగుతుంది, అది ఎలా సక్సెస్ అవుతాడు? ఇప్పుడు ఒక వ్యక్తిని మనం ఎప్పుడు కూడా మనం విమర్శిస్తుంటాం, వీడు ఎందుకు పనికిరాడరా, వీడు ఏం చేసినా వేస్ట్రా, ఎంత చేసినా బిజినెస్ పోతుందిరా, అంత తప్ప వీడు ఎప్పుడు కూడా బాగుపడాడు అనే మాటలు మనం ఎన్నోసార్లు అనుంటాం కదా. ఇక్కడ ఏమవుతుందంటే అలా అన్నప్పుడల్లా అతను నర్వస్ అయిపోతాడు. మన సబ్జెక్టులో పాజిటివే మాట్లాడాలి కదా, కానీ ఇక్కడ మనం నెగిటివే మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే నువ్వు పనికిరావు అనగానే మైండ్ ఏం చెప్తావు, ఓహో నువ్వు పనికిరాని వాడవట అని చెప్పేస్తుంది. అలాగే మనం కూడా ఎప్పుడైనా అన్నయ్య తెలియదు నాకు, ఇప్పుడు ఒక క్యాజువల్ ఒక మాట నాకు అంత తెలియదు లేదండి, నాకు తెలియదు అన్నాం అనుకోండి, విశ్వం ఏం చేస్తుందంటే సబ్ కాన్షియస్ మైండ్, ఓహో నీకు అంత తెలియలేదు, నీకు తెలియదు కాబట్టి దాని కింద జమ కట్టేస్తుంది. అర్థమైందా? కాబట్టి ఎక్కడ కూడా మనం నెగిటివ్ మాట్లాడద్దు. కానీ అలాంటి వ్యక్తి ఉన్న పలంగా ఒక్కసారి లైమ్ లైట్లోకి వచ్చేసి సక్సెస్ అయినాడంటే అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఇట్లా ఎంతోమంది మనం చూసుంటాం కదా, ఇప్పుడు మన ఊర్లో మన విలేజ్లో కావచ్చు, అంటే బయట కావచ్చు, లేదంటే ఇప్పుడు ఇప్పుడు రీల్స్లో కావచ్చు, దేంట్లో కావచ్చు, ఆ వ్యక్తి పెద్ద అందంగా ఉండడు, అలాగని చెప్పి పెద్ద గ్లామర్ ఉండదు, కానీ ఏదో ఒక పాటతోనో లేదంటే ఏదో ఒక డ్యాన్స్తోనో లేదంటే అతను చేసే సేవా కార్యక్రమాల ద్వారానో ఏదో రకంగా ఒక్కటిసారి మొత్తం ప్రపంచం అంతా తెలిసిపోతాడు. అవును, ఇది ఎలా జరుగుతుంది అంటే మనం ఎన్నిసార్లు అయితే మనం అంటుంటాం కదా, నువ్వు దేనికి పనికిరావురా, వీడేం చేయలేడురా అని అన్నప్పుడల్లా బాధపడుతూ ఆ లోపల కసి అనేది ఒకటి స్టార్ట్ అయిపోతుంది లోపల, వాళ్ళకి తెలియకుండానే ఆ కసి అనేది స్టార్ట్ అవుతుంది. అది ఉండి 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 ఏమవుతుందంటే ఒక ఏజ్ సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఏదో రకంగా ఆ టాలెంట్, అతనుకున్న టాలెంట్ అనేది బయటపడుతుంది. ఆ బయటపడేప్పుడు ఏమవుతుందంటే తను లైమ్ లైట్కి వస్తాడు. చిన్న ఎగ్జాంపుల్ మనకి అల్లు అర్జున్ గారు చెప్పారు, వాళ్ళ తాతగారు ఎన్నో కొన్ని డబ్బులు ఎప్పుడో ఫిక్స్ చేశారంట. ఓకేనా, 20 లక్షలు ఏమో వచ్చింది, 20 లక్షలు వీడికి ఎందుకు వచ్చిందని చెప్పేసి అందరూ ఆలోచించి చూస్తే రాసింది ఉందంట, వీడు ఎప్పటికి పనికిరాడు కాబట్టి ఇవి దేనికైనా ఉపయోగపడతాయి అనేది ఆలోచించి ఆయన అప్పుడు వేస్తాడు. అంటే పాపం అప్పుడు ఆయన ఉన్న స్టేజ్ అది. ఈరోజు ఇంత ప్రపంచవ్యాప్తంగా ఇంత తెలుస్తాడని మనం అనుకున్నాము, అనుకోలేదు కదా. కాబట్టి ఎవరిని తక్కువ అంచారు, ఐకాన్ స్టార్. ఎస్, ఐకాన్ స్టార్, పాన్ ఇండియా. పాన్ ఇండియా నిజంగా కూడా మంచి ఎనర్జీ స్టార్, నేను కూడా ఆయన ఫేవరెటే. కాబట్టి మంచి ఎనర్జీ స్టార్, ఆయన చూస్తేనే ఒక ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. అంత మళ్ళీ మామూలుగా ఎంత సింపుల్గా ఉంటాడు ఆయన అంటే, ఎక్కడ కూడా ఏ మీటింగ్లో కానీ అక్కడ కానీ ఎక్కడ కానీ ఎక్కడ కూడా వాయిస్ కానీ ఏది కానీ ఎక్స్ట్రా మాట్లాడాడు ఆయన. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు, మంచి స్మైల్, ఆ డిగ్నిటీని కాపాడుకుంటాడు. కొందరు ఉంటారు ఒక స్థాయికి వచ్చిన తర్వాత మార్పు అనేది వస్తుంది, ఆయన లోపల రాలేదు, ఇంకా అలాగే ఉన్నాడు. కాబట్టి అది నాకు బాగా నచ్చుతుంది. రెండోది ఏంటంటే చాలా ఎనర్జెటిక్ ఆయన, ఆయన చూస్తేనే మనకు ఎనర్జీ వస్తుంది. అంటే ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి ఉంది, అది ఎలా దాపుంది, ఇప్పుడు ఉన్న బలంగానే బయటకు ఎలా వచ్చాడు అంటే, ఇక్కడ ఎవరు పని చేస్తారంటే మీకు తెలియకుండా మీ సబ్ కాన్షియస్ మైండ్ కూడా మిమ్మల్ని అవమానం చేస్తే తట్టుకోదు. అర్థమవుతుందా? మిమ్మల్ని అవమానం చేస్తే మీ, నేను ఎన్నోసార్లు ఇంతకుముందు కూడా చెప్పాను, మన సబ్ కాన్షియస్ మైండ్ ఏది ఉందో అది మనల్ని ప్రగతి వైపు మాత్రమే నడిపిస్తుంది, ఎక్కడ కూడా మిమ్మల్ని వెనక్కి తోసేది అది.
కాబట్టి ఏమైతే అంటే ఇన్నిసార్లు అలా మాటి మాటికి మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నప్పుడు ఒక మాట అంటున్నప్పుడు ఏమైతే అంటే మీకు తెలియకుండానే బాధపడదు, లోపల ఒక కసి పెడుతుంది, ఏదో ఒకటి చేసి చూపించాలరా, వీళ్ళు ఎన్నిసార్లు అంటారా నన్ను, ఎంతకన్నా నేను పడాలి, కాబట్టి ఏదో ఒకటి చేసి చూపించాలి అనే ఒక కసి అనేది అది జామ్ అయ్యి ఒక్కసారి అది ఫ్లో అయిపోతుంది అది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎవరిని కూడా మనం ఏ విషయంలో కూడా కించపరచడానికి లేదు, ఎందుకంటే అతనిలో ఉన్న టాలెంట్ నీలో లేకపోవచ్చు, నీలో ఉన్న టాలెంట్ అతను లేకపోవచ్చు, నువ్వు డబ్బు సంపాదించవచ్చు, ఆయన చేసే పని నువ్వు చేయలేవు కదా, ఆయనంత చక్క డ్యాన్స్ నువ్వు చేయలేవు, ఒక స్టెప్ వేయలేవు, నువ్వు డబ్బు సంపాదించవచ్చు, కాబట్టి డబ్బు సంపాదించే విషయంలో అతను డబ్బు సంపాదించలేకపోవచ్చు, నీ ఎంత స్మార్ట్గా డబ్బు సంపాదించలేకపోవచ్చు, నువ్వు లక్షల కోట్లు సంపాదించవచ్చు, కానీ ఎవరి టాలెంట్ వాళ్ళది, ఏ ఫీల్డ్లో అయినా సరే ఎవరి టాలెంట్ వాళ్ళది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఎవరిని ఇన్సల్ట్ చేయకండి, మీరు కూడా ఎవరైనా ఉన్నంటే ఎప్పుడు కూడా బాధపడకండి. ఒకటే అనుకోండి మనసులో, ఏదో ఒక రోజు వస్తుందని మాత్రం అనుకోండి, ఎవరేం మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినా, ఎవరేం మాటలు అన్నా సైలెంట్గా ఉండాలి, అసలు మీరేం మాట్లాడకండి, ఎందుకంటే మీరేంటనేది మీకు తెలుసు. ఇదే విషయంలో చిరంజీవి గారి విషయంలో కూడా మనం ఒక ఇంటర్వ్యూలో చూసాం, చాలామంది ఆయన కామెంట్ చేస్తుంటే ఆయన ఒకటే మాట అన్నాడు సింపుల్గా, నాకు బాగా నచ్చింది అది. ఎంత నచ్చిందంటే వాళ్ళు ఎవరినైతే కామెంట్ చేసిందో ఆ చిరంజీవిని నేను కాదు కదా, వాళ్ళు ఎవరైతే కామెంట్ చేసిందో ఆ చిరంజీవిని నేను కదా, నేను ఎందుకు నాకు తెలుసు కదా, వాళ్ళు కామెంట్ చేసిన పద్ధతిలో నేను లేను కదా, అవునా కదా, నేను లేనంటే నేను ప్యూర్గా ఉన్నాను, అర్థమైందా, కామెంట్ ఏమైనా చేసుకుంటారు వాళ్ళు ఇష్టం అది, కాబట్టి వాళ్ళతో నాకేంటి అన్నాడు ఆయన. నాకు అది ఎంత బాగా నచ్చిందంటే ఆ వ్యక్తిని నేను కాదు కదా, వాళ్ళు కామెంట్ చేసిన వ్యక్తిని నేను కాదు కదా, నేనేందుకో నాకు తెలుసు కదా, అది ఎవరినో ఉన్నారు నన్నని లేదు కదా అన్నాడు ఆయన. క్యారెక్టర్ అసాసినేషన్కి వచ్చేటప్పుడు ఎస్, కాబట్టి ఎవరేమన్నా సరే మిమ్మల్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే అంత పెద్ద మాటని ఆయన అంతే కదండి, హీరోను వ్యక్తి ఆయన ఎంత ఎన్ని సినిమాలు చేశాడు, ఎన్ని అవమానాలు భరించాడు, ఓ ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ అదే స్టాండ్ బైగా ఉంచడం అంటే ఇన్ని నెలల నుంచి మాటలు కాదు కదా, మనం ఏదో ఒక మాట అనేస్తాం అంతే, దాని వెనకాల అసలు ఏముందని కూడా ఆలోచించాం మనం. ఒక సినిమా చూసేస్తాం ఏదో చెప్పేస్తాం, దాని వెనకాల ఎంత రిస్క్ ఉంది, వాళ్ళు ఎంత ఫైట్ చేశారు, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారు, ఇలా కొన్ని ఉంటాయి. కాబట్టి ఎవరిని కూడా మనం తక్కువ అంచనేయద్దు, ఎవరిని కూడా ఇన్సల్ట్ చేయద్దు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఇన్సల్ట్ చేసినా సరే దాన్ని పట్టించుకోకండి, ఎందుకంటే మీలో ఉన్న వ్యక్తి ఎవరనేది మీకు తెలుసు కదా కదా, కాబట్టి వాళ్ళు అనేది మిమ్మల్ని కాదు, వాళ్ళు ఏదో ఊహించుకున్న వ్యక్తిని అంటున్నారు, కాబట్టి దానికి ఏది అసలు సొబగనే సొబగదు కదా, అలాంటప్పుడు మీరు ఎందుకు ఫీల్ అవుతారు. కాబట్టి మన సబ్జెక్టులు ఏంటంటే మనం ఎవరిని పట్టించుకోము, మనని ఎవరినన్నా మనం పట్టించుకోము, ఎందుకంటే మనం ఏదో మనకు తెలుసు కాబట్టి. ఆ స్టాండ్లో ఉండండి, ఖచ్చితంగా ఏదో ఒకరోజు మీకు సక్సెస్ వస్తుంది, ఖచ్చితంగా సాధిస్తారు. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు, థ్యాంక్ యూ అండి.